హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి దారుణమైన అప్డేట్ చెప్పబోతున్నాను. మీరు ఎగ్జామ్స్కి వెళ్ళిపోతున్నారు కదా మళ్ళీ జూలై థర్డ్ నుంచి. సో వాటి గురించి, సో అయితే ఏంటంటే ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు డౌట్స్ వీడియో పెడతాను. కొత్త ఛానల్ లింక్స్ రెండు, ఒకటి ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్కి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక జెఎన్టీహెచ్ దారుణమైన అప్డేట్ ఏంటంటే మీ ఎగ్జామ్ సంబంధించింది. మీరు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు కదా, అయితే వీళ్ళు ఆన్లైన్లో సగం ఆఫ్లైన్లో సగం పేపర్ వాల్యుయేషన్ కండక్ట్ చేయబోతున్నారు కదా, దానికి సంబంధించిన కొన్ని రూల్స్ రిలీజ్ చేశారు. మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒకవేళ మీరు కనుక ఎగ్జామ్స్ రాసేటప్పుడు కాపీ కొడుతూ పట్టుబడితే అబ్జర్వర్కి దొరికారు అనుకోండి, సైలెంట్కి వెళ్ళిపోతే పర్లేదు, అతనితో కనుక వాదిస్తే మాత్రం 3 to 4 years డిబార్ చేసేస్తారు. ఇంకోటి ఏంటంటే మీరు ఎగ్జామ్ బుక్లెట్ మీద ఎట్లాంటి ఇవి రాసినా నన్ను పాస్ చేయండి నేను మనీ కడతాను ఇలాంటివి ఏది రాసినా కూడా మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేసి మళ్ళీ మిమ్మల్ని డీటైన్ చేయడానికి కూడా వీళ్ళు వెనకాడరు. కొంత టైం పెట్టారు, ఎన్నేళ్ళు టైం పెట్టారు దానికి. సో అలా చేసిన ఓకేనా, మళ్ళీ ఇంకా వచ్చేసరికి బుక్లెట్ని చింపేయటం, చికాకు వచ్చేసి కోపం మీద చేసినా కూడా కొన్ని పనిష్మెంట్స్ అయితే ఇవ్వటం అయితే జరిగినాయి. సో చాలా చాలా దారుణమైన పనిష్మెంట్స్ పెట్టడం అయితే జరిగిందనమాట. ఇంక వచ్చేసరికి ఇన్విజిలేటర్ కానీ అబ్జర్వర్ మీద చిరాకు పట్టడం, వాళ్ళకి రివర్స్ అవ్వటం ఇలాంటివి చేసినా కూడా ఇక కాలేజీ వాళ్ళతో సంబంధం లేకుండా యూనివర్సిటీ వాళ్ళు మిమ్మల్ని డీటైన్ చేస్తారు, అదొకటి. ఇంకా వచ్చేసరికి మీరు ఏమైనా చిట్టీలు ఇలాంటివి పెట్టి పట్టుబడ్డారనుకోండి, సో వాటిని వాళ్ళు అబ్జర్వరే చక్కగా స్టాపులు చేసి ఆ ఎగ్జామ్ వరకు అయితే వాళ్ళు ఇచ్చేయడం జరుగుతుంది మీరు మాట్లాడినంత వరకు. సో మీరు ఎగ్జామ్స్ కనుక వెళ్ళినట్టయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాటిల్లో, ఓకేనా. సో చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఇవి అఫీషియల్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది, అదొకటను. ఇంకోటి ఏంటంటే అందులో క్వశ్చన్ పేపర్ అనేది ఎగ్జామ్ జరిగే టైంలో బయటికి లీక్ అయినా కూడా అది కూడా ప్రాబ్లమే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది, దాని మీద కూడా పనిష్మెంట్లు తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఇదన్నమాట. మీ వీడియో ఉంటే కామెంట్ చేయండి, వీడియోని అయితే షేర్ చేసి లైక్ చేయండి, ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఆల్ ది బెస్ట్.